అమ్మా ఏం నాన్న తమ్ముడు ఎవర్ నేను లవ్ చేసాడా ఎందుకు అలా అడుగుతున్నారా ఏం లేదు ఊరికనే సోనియా అనే అమ్మాయితో పరిచయం ఉందని చెప్తుండేవాడు ఆ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు కూడా తమ్ముడు ఉన్నప్పుడే కార్డ్ ఇచ్చేలింది తమ్ముడి విషయం ఆ అమ్మాయి తెలియదు అనుకుంటా తన నంబర్ నీ దగ్గర ఉందా అమ్మా ఆ ఉంది నాన్న ఇదిగో హలో హలో నేను శివ అన్నని మాట్లాడుతున్నాను శివ చనిపోయాడా ఎలా జరిగింది సూసైడ్ చేసుకున్నాడు వాట్ వాడు సూసైడ్ చేసుకున్నాడా ఐ కాంట్ బిలీవ్ ఇట్ నేను నమ్మలేకపోతున్నాను అందుకే నిన్న ఒకసారి కలవాలని వచ్చాను చెప్పండి శివ మీతో ఎప్పుడైనా తన పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసేవాడా నేను శివ చరణ్ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చా ఏంటి లవ్ మ్యాటరా ఆ అవును నిజమా ఇంతకి ఎవరా అమ్మాయి చెప్పరా ఎవరో ఐ వాంట్ టు మ్యారీ యు సోనీ వాట్ నీకు ఎవరా పిచ్చా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అన్ని తెలిసే మాట్లాడుతున్నాను వరే నేను నీ ఫ్రెండ్ని రా చరణ్ అంతా నువ్వు అంతేరా నువ్వు ఇలా ఊహించలేకపోతున్నాను శివ నా ప్రవర్తన నా క్లోజ్నెస్ వల్ల నీకు నాపై ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఐఎమ్ వెరీ సారీ తప్పో ఒప్పో నాకు తెలీదు నువ్వంటే నాకు ఇష్టం నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాను నూటికి నూరు శాతం తప్పు నీ ఫీలింగ్స్ అవే అయితే ఐఎమ్ సారీ నాకు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు జస్ట్ ఫ్రెండ్ని ఒకసారి ఆలోచించు ఆలోచించే ఛాన్స్ లేదు సరే ఇక వెళ్దామా నువ్వు వెళ్ళు నేను కాసేపాగొస్తాను నేనెప్పుడు వాడిని ఫ్రెండ్ లాగే చూశాను వాడలా చెప్పేసరికి నాకు వాడిపై కోపం వచ్చి మాట్లాడడం తగ్గించేశాను నా పెళ్ళి ఫిక్స్ అయ్యాక కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాడు మామూలుగానే ఉన్నాడు అలాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడా మీరొకసారి చరణ్ని కలిసి చూడండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు చరణ్ నెంబర్ నీ దగ్గర ఉందా ఒక నిమిషం ఓకే థాంక్యూ అమ్మా అనియా టీ తాగి వెళ్ళండి అమ్మా పర్లేదు